అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. నేను ఎంఏ టిపిడి ఎంఫిల్ పిహెచ్డి నెట్ స్లెట్ జేఆర్ఎఫ్ కంప్లీట్ చేసి గత 15 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు తెలుగు అనేది ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని నేను బోధిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు ఒక 15-20 ప్రతిష్టాత్మకమైన సంస్థలు, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని సంస్థల్లో నేను తెలుగుని టీచ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మిత్రులారా, తెలంగాణలో త్వరలో 9 నుంచి 10 వేల వరకు గురుకుల్ టీచర్ పోస్టులు అనేవి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఈ గురుకుల్ టీచర్ నోటిఫికేషన్లో మనం తెలుగు అనే సబ్జెక్ట్ని ఏ రకంగా నేర్చుకోవాలి, తెలుగు సబ్జెక్ట్ని మనం ఏ రకంగా చదివితే ఎక్కువ మార్కులు మనం స్కోర్ చేయగలం, ఎటువంటి సబ్జెక్టుకి ఎటువంటి బుక్స్ను మనం చదవాలి, అదేవిధంగా కోచింగ్ తీసుకున్నట్లయితే ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనే విషయాల మీద మనం ఇప్పుడు చర్చించుకుందాం. మిత్రులారా, ముందుగా మనం ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు సిలబస్ ఏంటి ఉంటుంది గురుకుల్ టీచర్స్కి అనే దాని మీద మనము ఒక సూక్ష్మంగా మనం చెప్పుకుందాం. చూడాలి మిత్రులారా, ఒకటి కవులు, కావ్యాలు, రచయితలు, రచనలు, విశేషాలు, ఇందులో ఉండే పాత్రలు, అదేవిధంగా నేపథ్యాలు, అదేవిధంగా సందర్భాలు. చూడాలి, మొదటి టాపిక్ వచ్చేసరికి మనకి ఈ రకంగా కవులు వారు రాసినటువంటి కావ్యాలేంటి, లేదా రచయితలు వారు రాసినటువంటి రచనలేంటి, విశేషాలు ఆయా గ్రంథాలలో ఉండే విశేషాలేంటి, అలాగే పాత్రలేంటి, అలాగే నేపథ్యాలేంటి, సందర్భమేంటి. మరి ఈ అంశాన్ని మనం చదివేటప్పుడు తెలుగు సాహిత్యంలో ప్రాంగ్ నన్నయ్య, ఈ ప్రాంగ్ నన్నయ్య యుగం ఏదైతే ఉందో, ప్రాంగ్ నన్నయ్య యుగం నుండి క్షీణయుగం వరకు మనకి దాదాపు 10 యుగాలు ఉంటాయి. ప్రాంగ్ నన్నయ్య యుగం, నన్నయ్య యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, అలాగే మనం చూసినట్లయితే శ్రీనాథ యుగం, ప్రబంధ యుగం, నాయక రాజుల యుగం, దాన్ని దక్షిణాంధ్ర యుగం అంటారు, అదేవిధంగా క్షీణయుగం అంటారు. ఈ రకంగా ఈ ప్రాంగణ యుగం నుండి క్షీణయుగం వరకు ఉన్నటువంటి ప్రతి కవి గురించి, వారు రాసినటువంటి రచనల గురించి, ఆ రచనల్లో ఉన్నటువంటి విశేషాల గురించి, ఆ రచనలకి ఆధారమైనటువంటి మూల గ్రంథాల గురించి, ఆ రచయితల మీద వచ్చినటువంటి పరిశోధన గ్రంథాల గురించి, ఆ రచయితల మీద వచ్చినటువంటి విమర్శనాత్మకమైనటువంటి కొన్ని మాటల గురించి, ఇలా ప్రతి అంశాన్ని మనం చదవాలి. ఉదాహరణకి శ్రీకృష్ణ దేవరాయలు అన్నారనుకోండి, శ్రీకృష్ణదేవరాయలు అనేసరికి జనరల్గా మనం కృష్ణదేవరాయలు అనగానే శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాశారు అంటాం. ఆముక్త మాల్యద, కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాశారు. ఆముక్త మాల్యదకి మరొక పేరు విష్ణు చిత్తీయం అంటారు. ఇటువంటి అంశాలని ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పోటీ పరీక్షలలో అడగటం లేదు. అంటే ఇవన్నీ ఎంఏ తెలుగు ఎంట్రన్స్ కానీ, ఒక లాంగ్వేజ్ పండిట్కి ఎంట్రన్స్ కానీ ఉపయోగపడే రకంగా ఉంటాయి. మరి ఆముక్త మాల్యదలో రాయలు స్థాపించినటువంటి సిద్ధాంతం ఏంటి, రాయల ఆముక్త మాల్యదలో ఉన్నది వైష్ణవం కాదు వేర వైష్ణవం అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు, లేదా ఆముక్త మాల్యదపై పరిశోధన చేసి ఆముక్త మాల్యద సౌందర్యం అనే గ్రంథం ఎవరు రాశారు, లేదా ఆముక్త మాల్యదపై ఆముక్త మాల్యద పర్యాలోచన అనే గ్రంథం ఎవరు రాశారు. రాయల ఆముక్త మాల్యదలో వస్తువైక్యము అనేది లోపించింది అని పేర్కొన్న విమర్శకులు ఎవరు, రాయల యొక్క ఆముక్త మాల్యదలో
ఏ పాకము ఉంది అంటే జనరల్గా సాహిత్యంలో ద్రాక్ష పాకము నారికేల పాకము కదలీ పాకం అని మూడు రకాలుగా పాకాలు ఉన్నాయి మరి కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదను రాసేటప్పుడు ఆ ఆముక్త మాల్యదని ఏ పాకంలో రచించాడు అంటారు లేదా రాముల ఆముక్త మాల్యదలో జనరల్గా అష్టదిగ్గజములనే కవులు ఉన్నారనే చెప్తున్నారు కానీ రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలతో పాటు కొంతమంది కన్నడ కవులు ఉన్నారు ఆ కన్నడ కవులు ఎవరు వారి యొక్క రచనలేడి రాయల ఆస్థానంలో ఉన్న తమిళ కవులు ఎవరు ఆ తమిళ కవుల యొక్క రచనలేడి రాయల ఆస్థానంలో ఉన్నటువంటి సంస్కృత కవులు ఎవరు ఆ సంస్కృత కవుల యొక్క రచనలేంటి ఈ అంశాలు కూడా మనము చదవాలి అలాగే ఆముక్త మాల్యదలో రసపోషణ అనేటప్పుడు ఆముక్త మాల్యదలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి మాలదాసరి కథలో ఏ రసపోషణ చేశాడు ధర్మవీరమా దయావీరమా దానవీరమా ఇటువంటి అంశాలపై మనకి గురుకుల టీచర్ ఎగ్జామ్స్కి బిట్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఆముక్త మాల్యదలో కాండిక్య కేశిధ్వజోపాఖ్యానంలో ఏ రసం ఉంది ఆముక్త మాల్యదలోకి వచ్చేసరికి మాలదాసరి కథలో ఏ రకమైన రసం ఉంది ఆముక్త మాల్యదలో విష్ణుచిత్తుడి యొక్క కథలో ఏ రకమైన రసపోషణ శ్రీకృష్ణదేవరాయలు చేశారు అవి ధర్మవీరమా దయావీరమా దానవీరమా ఇట్లా అడుగుతాడు లేదు అంటే ఆముక్త మాల్యదలో ఉన్నటువంటి మరి రాళముక్త మాల్యదలు ఉన్నటువంటి ఏ పాత్రలని కృష్ణదేవరాయలు యోగ విద్యని గురించి తెలియచేయడానికి అందులో ప్రవేశపెట్టాడు ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలు మొత్తం 12 మంది ఆళ్వారుల గురించి చర్చించాడు ఈ 12 మంది ఆళ్వారులలో ఏకైక పంచమ కులస్తుడెవరు లేదా ఈ 12 మంది ఆళ్వారులలో ఏకైక మహిళ పేరేంటి ఆముక్త మాల్యదలోని 12 మంది ఆళ్వారులలో మొదటి ఆళ్వారు పేరేంటి ఆముక్త మాల్యదలోని 12 మంది ఆళ్వారులలో చివరి ఆళ్వారు పేరేంటి ఇటువంటి అంశాలు సాహిత్యపరంగా మనకి కవులు రచనలు వారి విశేషాల మీద అడగడానికి అవకాశం ఉంది అలాగే రాయలది ఏ వంశము తులువ వంశం రాయల మాతృభాష తులువ భాష రాయల తల్లిదండ్రులు ఇవన్నీ జనరల్ విషయాలు వీటి మీద కాకుండా రాయల మహాభారతం తరువాత తెలుగులో ఎక్కువ వ్యాఖ్యానాలు పొందినటువంటి గ్రంథం ఏది తెలుగులో తెలుగు సాహిత్యంలో ఋతువర్ణనలకు ప్రసిద్ధిగాంచినటువంటి ప్రబంధం ఇది తెలుగులో నాయిక నాయిక అంటే స్త్రీ ఈ నాయిక నామం తెలుగులో నాయిక నామంతో ప్రారంభమైనటువంటి ప్రబంధం ఏది లేదు సంస్కృతంలో తెలుగులో పంచమహాకావ్యాలు ఉన్నాయి తెలుగు పంచమహాకావ్యాలలో చోటు పొందినటువంటి రాయల రచన ఏది ఇటువంటి అంశాలు అడుగుతాడు కాటి రాయల ఆముక్త మాల్యదలో ఏ రకమైనటువంటి రసపోషణ చేశాడు ఆముక్త మాల్యద మీద వచ్చిన పరిశోధనా గ్రంథాలేటి రాయల ఆముక్త మాల్యదలో పేర్కొన్న 12 మంది అంటే 12 మంది ఆళ్వారులలో మొదటి ఆళ్వారెవరు చివరి ఆళ్వారెవరు లేదా ఆళ్వారులలో ఏకైక మహిళ ఎవరు ఆళ్వారులలో ఏకైక పంచమ కులస్థుడెవరు ఇటువంటి అంశాలు అడుగుతాడు అంతేకాకుండా రాయలు ఆముక్త మాల్యదలో అవతారికలో వచ్చేసప్పటికీ ఈ అవతారికలో విష్ణువు ధరించిన వస్తువుల గురించి కూడా పేర్కొన్నాడు మరి విష్ణువు ధరించిన ధనుస్సు పేరేంటి విష్ణువు ధరించినటువంటి గధ పేరేంటి విష్ణువు యొక్క వాహనం పేరేంటి విష్ణువు యొక్క ధరించినటువంటి మరి శంఖం పేరేంటి ఇటువంటి అంశాలు కూడా మనకి అడిగేదానికి అవకాశము ఉంటుంది మిత్రులారా కాబట్టి ఒక కవి గురించి చదివేటప్పుడు ఆ కవి యొక్క రచనలు ఆ రచనల్లో ఉండే విశేషాలు ఆ రచనల్లో ఉన్న పాత్రలు ఆ పాత్రల యొక్క తీరుతెన్నులు స్వభావాలు ఎట్లా ఉంటాయి మరి ఆ రచనల మీద ప్రసిద్ధంగా వచ్చినటువంటి పరిశోధన గ్రంథాలేటి లేదు ఆముక్త మాల్యదలే తీసుకున్నట్లయితే ఆముక్త మాల్యద గురించి ప్రసిద్ధమైన పరిశోధకులు విమర్శకులు ఏ కామెంట్స్ చేశారు అంటే ఆముక్త మాల్యదపై ఇతరుల యొక్క అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి ఆముక్త మాల్యదలో కొన్ని వర్ణనలు తీసుకున్నట్లయితే బాతుల వర్ణనని మనకి ఏ పద్యంలో వర్ణించాడు ఆముక్త మాల్యదలో పుష్పలావికలు మరి అమ్ముతున్నటువంటి ఒక స్త్రీ యొక్క వర్ణన ఎట్లా చేయబడింది ఆముక్త మాల్యదలో ఒక ద్రావిడ స్త్రీ యొక్క స్వభావ చిత్రణ ఏ రకంగా ఏ పద్యంలో చేయబడింది ఆముక్త మాల్యదలో మాలదాసరి చూసిన వటవృక్ష వర్ణన ఏ పద్యంలో చేయబడింది అంటే ఒక ఆముక్త మాల్యద గురించి తీసుకున్నట్లయితే
దాదాపు ఒక 8 నుంచి ఒక 10 పేజీల వరకు ఈ ఆముక్తమాల్యదనే ప్రబంధానికే నోట్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే కేవలం ఒక ప్రబంధానికి ఇలా 8-9 పేజీల పైన నోట్స్ మరి డెప్త్గా ఇన్డెప్త్గా మనం చెప్పడం జరుగుతుంది ప్రామాణికమైనటువంటి గ్రంథాల ఆధారంగా. జనరల్గా చాలామంది ప్రామాణికమైన పుస్తకాలంటే తెలుగులో సాహిత్య చరిత్రను కానీ ఒక ద్వానా శాస్త్రి గారి పుస్తకాలు, ఓ లేదంటే ఒక నాగయ్య గారు, జి నాగయ్య ఆచార్య గూడూరు నాగయ్య గారు రాసినటువంటి తెలుగు సాహిత్య సమీక్ష, ఇవే ప్రామాణికం అనుకుంటారు. కానీ తెలుగు సాహిత్యంలో ఒక పింగళి లక్ష్మీకాంతం గారు రాసిన ఆంధ్ర సాహిత్య చరిత్ర కానీ, దివాకర్ల వెంకటావధాని రాసినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర కానీ, అదేవిధంగా ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి రాసినటువంటి తెలుగు సాహిత్య చరిత్ర 5 భాగాలు, పంచమ భాగాలు ఉంటాయి. ఇటువంటి కొన్ని తొలితలము అంటే మొదటి తరం గ్రంథాలని తీసుకొని ఆయా గ్రంథాలని ఆధారం చేసుకొని మనం సాహిత్యాన్ని అధ్యయనం చేసినట్లయితే తప్పకుండా మనము మిగిలిన వారికంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూడాలి మిత్రులారా, ఈ రకంగా ప్రాంగణ్య యుగం నుండి మనం దాదాపు క్షీణ యుగం వరకు కూడా ప్రతి కవి ఆ కవి యొక్క రచనలు, రచనల్లో ఉన్న పాత్రలు, ఆ పాత్రల యొక్క స్వభావాలు, ఆ రచనలపై ఇతరుల యొక్క అభిప్రాయాలు, ఆ రచనల మీద వచ్చినటువంటి అంటే ఆయా గ్రంథాలలో వచ్చిన ముఖ్యమైన కథలు, ఆ కథల్లో ఉన్నటువంటి పాత్రలు, ఇలా ప్రతి అంశాన్ని కూలంకషంగా చదవాలి. కాబట్టి ఇలా కేవలము ఇలా ఈ కవులు కావ్యాలు అనే టాపిక్ చదివినప్పుడు ఈ రకంగా చదవటం అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి రెండో టాపిక్ వచ్చి చూడాలి మిత్రులారా, కవిత్వ. కవిత్వోద్యమాలు ధోరణులు అన్నాడు. చూడాలి మిత్రులారా, కవిత్వోద్యమాలు ధోరణులు అంటే ఉద్యమాల్లోకి వచ్చరికి దీంట్లో భావకవిత్వం కానీ, రెండో అభ్యుదయ చూడాలి, భావకవిత్వం కానీ, రెండు అభ్యుదయ కవిత్వం కానీ, మూడు విప్లవ కవిత్వం కానీ, నాలుగు దళిత కవిత్వం కానీ, ఐదు స్త్రీవాద కవిత్వం కానీ, ఆరు మైనార్టీ వాద కవిత్వం కానీ, ఏడు సంఘ సంస్కరణ కవిత్వం కానీ, ఎనిమిది జాతీయోద్యమ కవిత్వం కానీ, తొమ్మిది అనుభూతివాద కవిత్వం కానీ, పది ఆంధ్రోద్యమ కవిత్వం కానీ, పదకొండు తెలంగాణోద్యమ కవిత్వం కానీ. వీటిని తెలుగు సాహిత్యంలో కవిత్వోద్యమాలు అంటారు. తెలుగులో ప్రబంధ కవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చినటువంటి కవితా ఉద్యమం భావకవిత్వం. ఈ భావకవిత్వంలోని లోటుపాట్లపై తిరుగుబాటుగా వచ్చిన కవిత్వమే అభ్యుదయ కవిత్వం. ఈ అభ్యుదయ కవిత్వంలోని లోటుపాట్లని ఆధారం చేసుకొని దానిని విమర్శిస్తూ తెలుగులో మనకు పుట్టుకొచ్చిందే విప్లవ కవిత్వం. చూడండి, భావ ప్రబంధ సాహిత్యంపై తిరుగుబాటుగా భావకవిత్వం, భావకవిత్వంపై తిరుగుబాటుగా అభ్యుదయం, అభ్యుదయంపై తిరుగుబాటుగా విప్లవం. మరి ఇక్కడ నుంచి ఈ కవిత్వోద్యమాలు కొత్త రకమైన రూపుని సంతరించుకున్నాయి. తెలుగులో కుల వివక్ష ఆధారంగా దళిత కవిత్వం వచ్చింది. తెలుగులోకి వచ్చరికి లింగ వివక్ష, స్త్రీ పురుషుల యొక్క సమానత్వం లేదు, స్త్రీని ఒక రకంగా పురుషుణ్ణి ఒక రకంగా చూసే ఈనాటి మన సమాజంలో లింగ వివక్షని ఆధారం చేసుకొని స్త్రీవాద కవిత్వం వచ్చింది. మరి మత వివక్ష, వాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే
అంటే నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేశద్రోహుల జాబితాలో నమోదైపోయి ఉంది నా పేరు అని ఒక ముస్లిం కవి ఆవేదన చెందాడు. అంటే ఎక్కడ ఏదైనా సరే చిన్న అలజడి జరిగినా ఏ రకమైన సమస్య వచ్చినా ఉగ్రవాద సమస్య వచ్చినా ముందు బందీలుగా పట్టుకునేది అనుమానితులుగా చేసేది ముస్లిముల్నే. ఇది చాలా తప్పు. నేను కూడా ఈ దేశంలో ఈ గడ్డపై మొలకెత్తినటువంటి వాడిని అంటాడు ఒక మహాకవి. కాబట్టి మత వివక్ష ఆధారంగా వచ్చింది మైనారిటీ కవిత్వం, మరి లింగ వివక్ష ఆధారంగా స్త్రీవాదము, కుల వివక్ష ఆధారంగా వచ్చింది దళిత కవిత్వం. దీని తర్వాత సంఘ సంస్కరణ, సంఘంలో ఉన్న మూఢాచారాలని నిరసిస్తూ వచ్చింది సంఘ సంస్కరణ కవిత్వం. జాతీయోద్యమ కవిత్వం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్వాతంత్ర పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కవులు కవిత్వం రాశారు. ఆ జాతీయ భావజాలంతో ఆ రకమైనటువంటి కవిత్వం జాతీయోద్యమ కవిత్వం. మరి తమ అనుభవాలనే కవిత్వంగా చెప్పారు కొంతమంది కవులు, దానిని అనుభూతివాదం అంటారు. అలాగే ఆంధ్రోద్యమం, ఆంధ్రోద్యమాన్ని మరి లిఖిస్తూ కొంతమంది కవులు రాశారు ఆంధ్రోద్యమ కవిత్వం. తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలి, తెలంగాణ అనేది వెనుకబడింది, ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అన్ని రకాలుగా కూడా అన్యాయానికి గురైందని చెప్తూ తెలంగాణని కోరుకుంటూ ప్రత్యేక తెలంగాణని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమ కవిత్వం కూడా మనకు తెలుగులో వచ్చింది. ఇవి తెలుగులో ఉద్యమాలు. తర్వాత ధోరణులు అంటే సింబాలిజం, డాడాయిజం, హ్యూమనిజం, సర్రలిజం, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, ఇలా ఒక కొన్ని ధోరణులు కూడా వచ్చాయి. ఈ ధోరణులను కూడా మనము ఉద్యమాలతో పాటు అధ్యయనం చేయాలి. అయితే మిత్రులారా, మరి ఉద్యమాలు చదివేటప్పుడు ఒక కవి గురించి చదివితే మనం ఏ రకంగా చదవాలి అనేది మనం సింపుల్గా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు భావకవిత్వంలో నండూరి సుబ్బారావు అన్నారు. జనరల్గా ఒక నండూరి సుబ్బారావు గురించి తీసుకుంటే భావకవులు చాలామంది ఉన్నారు. నండూరి సుబ్బారావు, కట్టమంచి రామలింగారెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, గురజాడ అప్పారావు, కవికొండల వెంకట్రావు, తల్లావజ్జల శివశంకర శాస్త్రి, అలాగే వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, అదేవిధంగా మనం చూసినట్లయితే అబ్బూరి రామకృష్ణారావు, అదేవిధంగా చూస్తే నాయని సుబ్బారావు, అదేవిధంగా కట్టమంచి రామలింగారెడ్డి, ఇలా భావకవులు అనేక మంది ఉన్నారు. మరి ఒక కవిని మనము మరి పరీక్షల దృష్ట్యా చదివేటప్పుడు, మరి ఎగ్జామ్ ఆఫ్ యూలో చదివేటప్పుడు ఏ రకంగా అధ్యయనం చేయాలి చూడాలి మిత్రులరా. నండూరి సుబ్బారావు అనగానే నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటలు రాశారు అంటాం చూడాలి. ఎంకి పాటలు, మరి ఇతని రచన ఎంకి పాటలు. మరి ఈ నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటలు రాశారు. మరి ఈయన కృష్ణా జిల్లా ఏదైతే ఉందో ఈ కృష్ణా జిల్లా, ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామంలో జన్మించారు అంటే వసంతవాడ అనే గ్రామంలో జన్మించారు. అదేవిధంగా చూపుతో మాట్లాడి ఊపిరితో తెనింగించిన, ఊపిరితో తెనింగించిన కవి, ఇలా చూపుతో మాట్లాడి ఊపిరితో తెనింగించిన కవి అని ఎవరిని పిలుస్తారు అంటే నండూరి సుబ్బారావు. ఇలా చూపుతో మాట్లాడి ఊపిరితో తెనింగించిన కవి నండూరి సుబ్బారావు అని పేర్కొన్నవారు ఎవరు అంటే ఈ మాట అన్నవారు కడియాల రామ్మోహన రాయ్. కడియాల రామ్మోహన్ రాయ్ గారు తెలుగు కవితా వికాసం అనే గ్రంథంలో చెప్తారు. నండూరి వారి ఎంకి పాటల యొక్క శైలి లేదా భాష, ఎంకి పాటలలో ఉన్న శైలి కానీ ఎంకి పాటల యొక్క భాష కానీ ఏది అంటే ఎంకి పాటలు జానపదుల భాషలో రాయబడ్డాయి. జానపదుల భాష లేదా జానపదుల శైలిలో రచించబడ్డాయి. మరి ఈ ఎంకి పాటలు ఏ మాండలికంలో రచించబడ్డాయి అంటే ఎంకి పాటలు గోదావరి జిల్లాల మాండలికంలో రచించబడ్డాయి. ఎంకి పాటలు ఏ మాండలికంలో రచించబడ్డాయి అంటే గోదావరి జిల్లాల మాండలికంలో రచించబడ్డాయి. మరి ఎంకి పాటల యొక్క ప్రథమ ముద్రణ ఎప్పుడు జరిగింది అంటే ఎంకి పాటల యొక్క ప్రథమ ముద్రణ 1925 సంవత్సరంలో జరిగింది. మరి ఈ ప్రథమ ముద్రణ ఏదైతే ఉందో, ఈ ప్రథమ ముద్రణ
ఈ ప్రథమ ముద్రణలోని పాటలు ఏవైతే ఉన్నాయో ఈ పాటలని పాత పాటలు అంటారు. ఏ పాటలు అంటారండి? పాత పాటలు అంటారు. మరి ప్రథమ ముద్రణలోని పాటలు అనేవి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే, ఎంకి పాటల ప్రథమ ముద్రణలో ఉన్నటువంటి పాటలు మొత్తం 35 పాటలు కలవు. చూడాలి, నండూరి సుబ్బారావు రాసింది ఎంకి పాటలు. ఎంకి పాటలు రాసిన నండూరి వారు కృష్ణా జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించారు అంటే వసంతవాడ. నండూరి చూపుతో మాట్లాడి ఊపిరితో తిలింగించిన కవి అని భావకవుల్లో ఎవరిని అంటారు అంటే నండూరి సుబ్బారావుని అంటారు. మరి ఊపిరితో తిలింగించిన కవి, చూపుతో మాట్లాడి ఊపిరితో తిలింగించిన కవి నండూరి అని ఇతన్ని పేర్కొన్నవాడు కడియాల రామ్మోహన్ రాయ్ గారు పేర్కొన్నారు. అలాగే నండూరి వారు ఎంకి పాటల్లోని ఏ రకమైన భాష లేదా శైలి వాడారు అంటే జానపదుల భాష వాడారు. నండూరి వారు మరి ఎంకి పాటల్లో వాడిన మాండలికం ఏది అంటే మరి గోదావరి జిల్లాల మాండలికం వాడారు. అదేవిధంగా ఎంకి పాటల ప్రథమ ముద్రణ ఎప్పుడు వచ్చింది అంటే 1925 వచ్చింది. ప్రథమ ముద్రణలో ఉండే పాటలని ఏ పాటలు అంటారు అంటే పాత పాటలు అంటారు. ఈ ప్రథమ ముద్రణలోని పాటలు మొత్తం 35 కలవు. మరి చూడాలి మిత్రులారా, మరి ఈ ప్రథమ ముద్రలోని పాటల్ని ప్రథమ ముద్రణ, ఈ ప్రథమ ముద్రణలోని పాటలను స్వరపరిచిన వారు, ఈ ప్రథమ ముద్రణలో ఉండే పాటల్ని స్వరపరిచిన వారు ఎవరు అంటే దీనిని పారుపల్లి రామకృష్ణయ్య, పంతులు. దీన్ని స్వరపరిచిన వారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. ప్రథమ ముద్రణలో ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా. మరి ప్రథమ ముద్రణలోని ముద్రణ చూడాలి, ఈ ప్రథమ ముద్రణలోని చివరి పాట ఏది అని అడిగాడు అంటే ప్రథమ ముద్రణలో ఉన్న చివరి పాట పేరు ఉత్తమాటలు. ఉత్తమాటలు అనేది ఇందులో చివరి పాట. చూడండి, ఉత్తమాటలు నీవి, ఉత్తమాటలు నీవి పొమ్మందిరా, ఎంకి కొత్త పాటలు, పాడు కొమ్మందిరా, ఎంకి. చూడాలి, ఉత్తమాటలు నీవి పొమ్మందిరా ఎంకి, కొత్త పాటలు పాడు కొమ్మందిరా ఎంకి అనేది ప్రథమ ముద్రణలో ఉన్నటువంటి చివరి పాట. ఈ చివరి పాటని ఉత్తమాటలు అంటారు. ప్రథమ ముద్రణలో ఉన్న పాటల్ని స్వరపరిచిన వారు శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. మరి చూడాలి, ఎంకి పాటల యొక్క ద్వితీయ ముద్రణ చూడాలి మిత్రులారా. ఈ ఎంకి పాటల ద్వితీయ ముద్రణ 1953 వెలువడింది. మరి చూడాలి, ద్వితీయ ముద్రణలోని పాటలు ఎన్ని ఉన్నాయి అంటే ఇందులో మొత్తము 43 గీతాలు ఉన్నాయి. మరి ద్వితీయ ముద్రణలోని పాటలని స్వరపరిచినది ఎవరు అంటే ద్వితీయ ముద్రల పాటల్ని మంచాల జగన్నాథరావు. దీన్ని మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచారు. చూడాలి, ఎంకి పాటలు ద్వితీయ ముద్రణ వెలువడిన సంవత్సరం ఎప్పుడు అంటే 1953. ఈ ఎంకి పాటలు ద్వితీయ ముద్రణలో ఉన్న పాటల మొత్తం ఏంటంటే 43. ఈ ఎంకి పాటలలోని స్వరపరిచిన వారు ఎవరు అంటే దీన్ని స్వరపరిచినటువంటి ద్వితీయ ముద్ర పాటలు స్వరపరిచిన వారు మంచాల జగన్నాథరావు గారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి ఎంకి నాయుడు భావలు, ఇందులో నాయకులు ఎవరు అంటే ఇందులో కథానాయకి పేరు ఎంకి, కథానాయకుడు ఎవరు అంటే నాయుడు బావ. మరి ఈ ఎంకి నాయుడు బావలు ఎవరైతే ఉన్నారో ఈ ఎంకి నాయుడు బావలు వరుసకు ఏమవుతారు అంటే వీరిద్దరూ వరుసకు ఏమవుతారు అంటే బావా
మరదళ్ళు అవుతారు. ఎంకీ నాయుడు బావలిద్దరు బావ మరదళ్ళు. మరి ఎంకీ పాటలు ఏవైతున్నాయో ఈ ఎంకీ పాటల్లో భద్రాద్రి భద్రాద్రి రాముడు భద్రాద్రి రాముడు ఈ ఎంకీ పాటలలో తిరుపతి వెంకటేశ్వరుడు తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క ప్రస్తావన ఉంది. భద్రాద్రి రాముడు ప్రస్తావన, తిరుపతి వెంకటేశ్వరుడి యొక్క ప్రస్తావన ఉంది. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకీ పాటలకి మరి పీఠిక, ఎంకీ పాటలకి పీఠిక రాసిన వారు ఎవరు అంటే దీనికి పీఠిక పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. ఎంకీ పాటలకు పీఠికని పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి రాశారు. అదేవిధంగా చూసినట్లయితే మిత్రులారా, ఎంకీ పాటలు ఏవైతే ఉన్నాయో ఎంకీ పాటలపై కొన్ని సంశయాలు, ఎంకీ పాటలపై కొన్ని సంశయాలు అంటే కొన్ని అనుమానాలని బయటపెట్టిన వారు ఎవరు అంటే చెల్లపిల్ల, చెల్లపిల్ల వెంకట కవి, వెంకట కవి. అలాగే చూడాలి మిత్రులారా, ఎంకీ పాటల గురించి, ఈ ఎంకీ పాటల గురించి అనే వ్యాసము కూడా ఎవరు రాశారు అంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి రచించారు. మరి ఎంకీ పాటలు ఏవైతే ఉన్నాయో ఈ ఎంకీ పాటలను సమర్థిస్తూ, ఎంకీ పాటలను సమర్థిస్తూ వ్యాసం రాసిన వారు ఎవరు అంటే దీన్ని సమర్థిస్తూ వ్యాసము విశ్వనాథ వెంకటేశ్వర్లు, విశ్వనాథ వెంకటేశ్వర్లు రచించారు. మరి ఎంకీ పాటలపై విమర్శనాత్మక, ఎంకీ పాటలపై విమర్శనాత్మక వ్యాసాలు ఎవరు రాశారు అంటే విమర్శనాత్మక వ్యాసాలు బెల్లంకొండ రాఘవరావు, బెల్లంకొండ రాఘవరావు గారు రచించారు. చూడాలి, ఎంకీ పాటల్లో నాయిక నాయకులు ఎవరిని అడగొచ్చు? ఎంకే మరియు నాయుడు బావ. ఎంకే నాయుడు బావలు వరుసకు ఏమవుతారు అంటే బావ మరదళ్ళు. ఎంకీ నాయుడు బావులు ఈ ఎంకీ పాటల్లో నండూరి సుబ్బారావు ఇదేని ఏ దేవుళ్ళ గురించి ప్రస్తావించాడంటే ఇందులో భద్రాచల రాముడి గురించి, తిరుపతి వెంకటేశ్వరుడి గురించి కూడా ప్రస్తావించాడు. అదేవిధంగా ఎంకీ పాటలకు పీఠిక రాసిన వారు ఎవరు అంటే పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు రచించారు. అదేవిధంగా ఎంకీ పాటల మీద కొన్ని సంశయాలు అనుమానాలు బయటపెట్టిన వారు చెల్లపిల్ల వెంకట కవి. అలాగే ఎంకీ పాటల గురించి అనే ఎంకీ పాటల గురించి అనే వ్యాసం కూడా చెల్లపిల్ల వెంకట శాస్త్రి రచించారు. మరి ఎంకీ పాటలని సమర్థిస్తూ వ్యాసం రాసిన వాడు శ్రీ విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు, ఎంకీ పాటలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసిన వారు బెల్లంకొండ రాఘవరావు రచించారు. అలాగే చూసినట్లయితే మరి ఎంకీ పాటల్ని తన సుప్రసిద్ధ, ఎంకీ పాటల్ని సుప్రసిద్ధ నవల, ఎంకీ పాటల్ని సుప్రసిద్ధ, ఎంకీ పాటలని తన సుప్రసిద్ధ నవలలో ప్రస్తావించిన వారు విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. ఎంకీ పాటలని తన ఆంధ్ర ధ్వన్యాలోకం, ఈ ఎంకీ పాటలని ఆంధ్ర ధ్వన్యాలోకం గ్రంథములో పేర్కొన్నవారు వేదాల తిరు వేంగళాచార్యులు, తిరువేంగళాచార్యులు. చూడాలి, మరి ఎంకీ పాటల గురించి చెప్పేటప్పుడు మరి ఎంకీ పాటలని తన సుప్రసిద్ధ నవలలో పేర్కొన్నవాడు విశ్వనాథ సత్యనారాయణ, ఎంకీ పాటలని తన ఆంధ్ర ధ్వన్యాలోకంలో ప్రస్తావించిన వాడు వేదాల తిరువేంగళాచార్యులు, మరి ఎంకీ పాటల్ని నవ్యాంధ్ర సాహిత్య వీధులు, నవ్యాంధ్ర సాహిత్య వీధులు, ఈ ఎంకీ పాటలకి తన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో స్థానం కల్పించిన వారు ఎవరు అంటే కురుగంటి, కురుగంటి సీత రామయ్య,
కురుగంటి సీతారామయ్య ఎంకి పాటల్ని గేయ రూపంలో రాసినటువంటి వారు ఎవరు అంటే విస్స అప్పారావు. విస్స అప్పారావు దీన్ని గేయ రూపంలో రాశారు. ఎంకి పాటలని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు అంటే శ్రీమాన్ చలపతి రావు. శ్రీమాన్ చలపతి రావు. ఎంకి పాటలకి అభినయనం ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే నటరాజ రామకృష్ణ. ఎంకి పాటలపై మ్యూజింగ్స్, ఎంకి పాటలలోని కొన్ని పాటలకు మరి అద్భుతమైన మ్యూజింగ్స్ అందించిన వారు ఎవరు అంటే గుడిపాటి వెంకటాచలం. చూడాలి, ఎంకి పాటల్ని తన సుప్రసిద్ధ నవలలో మరి ప్రస్తావించిన వాడు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ. ఎంకి పాటలని తన ఆంధ్ర ధ్వన్యాలోకం అనే గ్రంథంలో పేర్కొన్నవారు వేదాల తిరువెంగళాచార్యులు. మరి ఎంకి పాటలకి నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే గ్రంథంలో తన స్థానం కల్పించిన వారు కురుగంటి సీతారామయ్య. ఎంకి పాటలని గేయ రూపంలోకి అనువదించిన వారు విస్స అప్పారావు. ఎంకి పాటలని ఆంగ్లంలోకి అనువదించిన వారు శ్రీమాన్ చలపతిరావు గారు. అదేవిధంగా ఎంకి పాటలకి అభినయనం ఏర్పాటు చేసిన వారు నటరాజ రామకృష్ణ గారు. ఎంకి పాటలపై మ్యూజింగ్స్ మరి అల్లిన వారు గుడిపాటి వెంకటాచలం గారు. అలాగే ఎంకి పాటలని 1925 ఏప్రిల్ నెలలో మొట్టమొదటిగా పండిత సభకు ఎక్కించిన వారు మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఇంకి పాటలని మొట్టమొదటిగా 1925లో పండిత సభకు పరిచయం చేసిన వారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. అలాగే చూడాలి మిత్రులరా, ఈ ఎంకి పాటలకి చూసినట్లయితే ఎంకి పాటలని వాయులీనంపై మీటుతూ పాడినవారు ద్వారం వెంకటస్వామి నాయుడు. ఎంకి పాటల్ని మరి వీణ మీటుతూ పాడినవారు చిట్టిబాబు. మరి ఎంకి పాటలని చుట్టూ నాటికలు అల్లిన వారు ఎవరు అంటే బుచ్చిబాబు. అలాగే శ్రీ రజనీ గారు మొదలైన వారు, బుచ్చిబాబు, రజనీ గారు మొదలైన వారు ఎంకి పాటల చుట్టూ అద్భుతమైన నాటికలు వెళ్ళారు. అలాగే ఎంకి నాయుడు బావలు ఎంకి పాటలని వన్స్ మోర్ అని అన్నవాడు శ్రీశ్రీ. మరి ఎంకి నాయుడు బావలు జీవితేశ్వరులు పొక్కులూరి లక్ష్మీ నారాయణ. మరి ఎంకి నాయుడు బావల్ని రతి మన్మధులు అన్నవారు పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. ఈ మాట అన్నవారు పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి. మరి ఎంకి నాయుడు బావలు శృంగార సల్లాపం కోసం కలియుగంలో జన్మించిన వా రంభ నల కూబరుల వంటి వారు అని చెప్పిన వారు వేదము వెంకట రాయ శాస్త్రి. మరి ఎంకి అనేది అడవి మల్లె కాదు, ఈ ఎంకి పారిజాత పుష్పం అని పేర్కొన్నవారు సి నారాయణ రెడ్డి.
సి నారాయణ రెడ్డి. ఇలా ఒకసారి చూసినట్లయితే మిత్రులారా, మనం ఎంకి పాటల గురించి ఈ రకంగా మనకి అడిగే అవకాశం అయితే మనకి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జామ్లు అడిగేటప్పుడు మనకి ఏదైనా ఒక అంశం చదివేటప్పుడు కవి గురించి వారి గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణమైనటువంటి మరి విషయ వివరణతో కూడినటువంటి సబ్జెక్టును మనం నేర్చుకోవాలి. ఈ రకంగా చూడాలి, నండూరి సుబ్బారావు ఏ పాటలు రాశారు అంటే ఎంకి పాటలు. నండూరి వారు చూపుతో మాట్లాడి ఊపిరితో తెనంగించిన కవి ఎవరు అంటే నండూరి సుబ్బారావు. ఈ రకంగా నండూరి సుబ్బారావుని పేర్కొన్న వారు కడియాల రామ్మోహన్ రాయ్. మరి నండూరి వారు ఎంకి పాటల్లో ఏ భాష వాడారు? జానపదుల భాష. నండూరి వారు మరి ఎంకి పాటల్లో ఏ మాండలికం వాడారు అంటే గోదావరి జిల్లాల మాండలికం. ఎంకి పాటల ప్రథమ ముద్రణ 1925లో వచ్చింది. ప్రథమ ముద్రణలోని పాటల్ని పాత పాటలు అంటారు. ఈ ప్రథమ ముద్రణలో పాటలు మొత్తం 35 కలవు. ఎన్ని కలవండి? 35 కలవు. మరి ప్రథమ ముద్రలో పాటలు స్వరపరిచిన వారు పొక్కులూరు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు. ఎంకి పాటల్లో ప్రథమ ముద్రణలో ఉన్న చివరి పాట పేరు ఉత్తమాటలు అనే పాట. ఉత్తమాటలు నీవి పొమ్మందిరా ఎంకి, కొత్త పాటలు పాడు కొమ్మందిరా ఎంకి అనేది. మరి ద్వితీయ ముద్రణ 1953లో వచ్చింది. ద్వితీయ ముద్రణలో పాటలు 43 ఉన్నాయి. ఈ ద్వితీయ ముద్రణలో పాటలు స్వరపరిచిన వారు మంచాల జగన్నాథరావు గారు స్వరపరిచారు. అలాగే చూడాలి మిత్రులరా, మరి నాయుడు బావలు ఎంకి నాయుడు, ఎంకి పాటల్లో నాయిక నాయకులు ఎంకి నాయుడు బావలు. వీరిద్దరూ వరుసకి ఏమవుతారట? బావా మరదళ్ళు అవుతారు. ఎంకి పాటల్లో నండూరి ప్రస్తావించింది ఏ ఏ దేవుడుల గురించి అంటే భద్రాద్రి రాముడి గురించి, ఇందులో తిరుపతి వెంకటేశ్వరుడి గురించి ప్రస్తావించడం జరిగింది. ఎంకి పాటలకి పీఠిక రాసిన వారు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి అయితే, దీని మీద కొన్ని సంశయాలు లేవనెత్తిన వారు చెల్లపిల్ల వెంకట కవి లేదా వెంకట శాస్త్రి. మరి ఎంకి పాటల గురించి అనే వ్యాసం చెల్లపిల్ల వెంకట కవి లేదా వెంకట శాస్త్రి రాస్తే, మరి ఎంకి పాటలను సమర్థిస్తూ వ్యాసాలు విశ్వనాథ వెంకటేశ్వర్లు రాశారు. ఈ ఎంకి పాటలపై విమర్శనాత్మక వ్యాసాలు బెల్లంకొండ రాఘవరావు గారు రాశారు. అదేవిధంగా చూడాలి మిత్రులరా, ఎంకి పాటల్ని తన సుప్రసిద్ధ నవలలో పేర్కొన్నవారు విశ్వనాథ సత్యనారాయణ. ఎంకి పాటల్ని ఆంధ్ర ధ్వన్యాలోకంలో మరి ఉదాహరించిన వారు వేదాల తిరువెంగళాచార్యులు. ఎంకి పాటలకి తన నవ్యాంధ్ర సాహిత్య వీధులనే గ్రంథంలో స్థానం కల్పించిన వారు కురుగంటి సీతారామయ్య. ఈ ఎంకి పాటల్ని గేయ రూపంలో విశ్వ అప్పారావు రాశారు. దీన్ని ఆంగ్లంలోకి శ్రీమాన్ చలపతరావు అనువదించారు. ఎంకి పాటలకి అభినయనం ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే శ్రీ నటరాజ రామకృష్ణ గారు. ఎంకి పాటల్ని పై మ్యూజింగ్స్ కొన్ని మ్యూజింగ్స్ సృష్టించిన వారు గుడిపాటి వెంకటాచలం. ఎంకి పాటల్ని 1925లో ఏప్రిల్ నెలలో మొట్టమొదటిసారి పండిత సభకు ఎక్కించిన వారు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. అదేవిధంగా చూసినట్లయితే మిత్రులారా, ఎంకి పాటల్ని వాయులీనం మీటుతూ పాడినవారు దోరం వెంకటస్వామి నాయుడు. ఎంకి పాటల్ని మేనం మీటుతూ పాడినవారు చిట్టిబాబు గారు. ఎంకి పాటలపై నాటికలు వెళ్ళిన వారు బుచ్చిబాబు మరియు శ్రీ రజని గారు. ఎంకి పాటలు వన్స్ మోర్ అన్నవాడు శ్రీశ్రీ. ఎంకి నాయుడు బావలు జీవితేశ్వరులు అన్నవారు పురాణం శ్రీ సూర్యశాస్త్రి. ఎంకి నాయుడు బావల్ని శంకర దంపతులని చెప్పిన వారిని పేర్కొన్నవారు పొక్కులూరి లక్ష్మీనారాయణ. ఎంకి నాయుడు బావలు రతిమన్మధులని చెప్పింది పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. ఎంకి నాయుడు బావలు మరి శృంగార సల్లాపం కోసం ఈ కలియుగంలో జన్మించిన రంభా నలకూబరుల వంటి వారు అన్నవారు వేదం వెంకటరాయ శాస్త్రి. ఎంకి అడవి మల్లె కాదు పారిజాత పుష్పమని ప్రశంసించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. అలాగే గుండె గొంతుకులోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింతసేపు అని ఇవి అని మాట్లాడిన వారు పలికిన వారు ఎవరు అంటే నండూరి సుబ్బారావు. వెనక జన్మములోన ఎవరెవరమో అంటే సిగ్గొచ్చి నవ్వింది శిలక నాయంకి అని అన్నవారు ఎవరు అంటే నండూరి సుబ్బారావు. అలాగే చూసినట్లయితే ఈ విధంగా మరి ఎంకి గురించి మాట్లాడేటప్పుడు ఇలా ఎంకి పాటలు మనం చదువుతాం. ఇలా భావ కవిత్వంలో ఏ ఒక్క కవిని తీసుకున్నా ఈ రకంగా వివరణాత్మకంగా చదివేటప్పుడు టీజీటీ కానీ పీజీటీ కానీ లేదా జేఎల్ కానీ డిఎల్ కానీ ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మనం ధైర్యంగా ఫేస్ చేయొచ్చు. ఈ రకమైనటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒక బాసరా ఇన్స్టిట్యూషన్లో మాత్రమే లభ్యమవుతుంది. అలాగే నా
పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారని మీకు ఆల్రెడీ తెలియజేశాను. ఇక్కడ నేను బాసరా ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ నుంచి ప్రారంభమయ్యే మిత్రులారా. ఎవరైనా సరే జేఎల్ కానీ డిఎల్ కానీ ఏదైనా సరే మరి టీజీటీ పీజీటీ ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనుకునేవారు తప్పకుండా మీకు నచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ని ఎంక్వైర్ చేయండి, మీకు తెలిసినటువంటి మిత్రుల్ని అడగండి, గతంలో ఉద్యోగాలు పొందినటువంటి వారికి ఎంక్వైరీ చేసి అడగండి, బాసరాలో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఉంటుందా ఉండదా అని తెలియజేస్తారు. అందరినీ అడిగి మీరు సలహా తీసుకొని రండి, లేదంటే ఒకసారి డైరెక్ట్గా వచ్చి మా క్లాసులు వినండి, మేమిచ్చే ఇన్ఫర్మేషన్ కానీ మేము చెప్పే సబ్జెక్ట్ కానీ ఇంత అద్భుతంగా ఉంది అని మీ మనసుకు అనిపిస్తేనే ఇక్కడ మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మెథడాలజీ సబ్జెక్ట్ని మా మిత్రులు సోదరులైనటువంటి సింహాచలం గారు టీచ్ చేస్తారు. అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవరీ పాయింట్ని అద్భుతంగా దాదాపు 13-14 రోజులు మెథడాలజీ సబ్జెక్ట్ని విత్ నోట్స్తో మళ్ళీ క్లాస్ రూమ్లోనే మీకు మెథడాలజీ సబ్జెక్ట్ వచ్చే విధంగా ఆయన కూడా అద్భుతంగా టీచ్ చేస్తారు. మా ఇద్దరి కాంబినేషన్లో ఈ బాసరా ఇన్స్టిట్యూషన్లో మీరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకున్నట్లయితే మీ విజయానికి మా వంతు ఖచ్చితంగా సహకారం అందిస్తాం. అదేవిధంగా మరి ప్రతి సబ్జెక్టుకి వివరణాత్మకంగా చెప్పడమే కాదు వివరణాత్మకంగా నోట్స్ కూడా ఇస్తాము. అంతేవిధంగా ప్రతి సబ్జెక్టుకి ప్రతిరోజు కూడా డైలీ ప్రామాణికమైనటువంటి ఒక ఎగ్జామ్ పేపర్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ అంటే పైపైన మెరుగులు కాదు, పేపర్ అభ్యర్థి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించే విధంగానే మా ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా థ్యాంక్ యూ. మీరందరూ దయచేసి ఈ బాసరా ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకోండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్, క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ 3 ఒకే దగ్గర దొరుకుతాయి. దయచేసి మీ మిత్రులను కూడా అడిగి మరీ తెలుసుకొని జాయిన్ అవ్వాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.